Hello students, welcome back to Roopa Venkat Nature Lovers. Ee roju meeku Dr. B.R. Ambedkar Open University lo degree chestunnatuvanti vidyarthula kosam exam fees dates aithe vachayi. First semester and third semester, fifth semester sambandhinchina exam fee dates extend ayyayi. Aithe actual ga dinni intaku mundu okasari fee date extend cheyadam jarigindi. ఇప్పుడు మళ్ళీ దానికి డేట్ పెంచడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే సెమిస్టర్ సిస్టమ్ లో జాయిన్ అయ్యారో, అంటే 2017 నుండి జాయిన్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సెమిస్టర్స్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఫ్రెషర్స్ తో పాటుగా మీరు బ్యాక్లాగ్స్ కూడా రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన డేట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ మీకు ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించి చూడండి, 2017, 18, 19, 20, 21 వీళ్ళు రాయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు. ఈ ఫీజ్ డేట్ వితౌట్ లేట్ ఫీతోని మీకు 25 ఏప్రిల్ వరకు ఉంది. విత్ లేట్ ఫీతోనైతే మీకు 500 లేట్ ఫీతోని మే 6 వరకు ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ మేలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. మీకు ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇంతకు ముందు నా వీడియోలో తెలియజేశాను, మళ్ళీ కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి ఈ ఎగ్జామ్ 2017 నుండి 2020 వరకు జాయిన్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు రాయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు. వీళ్ళకి కూడా వితౌట్ లేట్ ఫీ, ఇక్కడ లేట్ ఫీతోని వీళ్ళకి 16 ఏప్రిల్ వరకు ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ అనేది కేవలం 500 లేట్ ఫీతో మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లోనే ఉన్నాయి కాబట్టి దీనికి లేట్ ఫీతో మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఫిఫ్త్ సెమిస్టర్ రాసే వాళ్ళు కూడా, వీళ్ళకి 2017 నుండి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కలిగి ఉన్నారు ఎలిజిబిలిటీని. నెక్స్ట్ దీనికి ఎలా అంటే లేట్ ఫీ 500తోనే ఉంది. ఇది కూడా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల 23rd వరకు అయితే ఉంది, ఏప్రిల్ వరకు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకెవరైనా ఫీజు పే చేయని వాళ్ళు ఉన్నట్లయితే, ట్యూషన్ ఫీజు పే చేసి ఉండి ఎగ్జామ్ ఫీజు పే చేయని వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇయర్లీ ట్యూషన్ ఫీజు పే చేయరో వాళ్ళకి ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే ట్యూషన్ ఫీ పే చేస్తారో వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కి సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ ఇది. మీకు దీనిలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేవి ఏ సెమిస్టరో ఒకసారి చూడండి. దీనిలో థర్డ్ సెమిస్టర్ మనకి ముందుగా స్టార్ట్ అవుతున్నాయి. సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఏప్రిల్ 17 నుండి స్టార్ట్ అవుతున్నాయి. దీని టైం టేబుల్ అయితే ఈ విధంగా ఉంది. కంటిన్యూస్ గా మీకు 17 స్టార్ట్ అయితే 23rd వరకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 డేస్ ఏమో మీకు 1.5 అవర్ ఎగ్జామ్స్, నెక్స్ట్ 2 డేస్ 2 to 4 2 అవర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఆప్షనల్ 3 డేస్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు 25th ఏప్రిల్ నుండి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీకు 23rd వరకు ఎగ్జామ్ ఫీజ్ డేట్ కట్టడానికి అవకాశం ఉంది. 500 లేట్ ఫీతోని 2 డేస్ బిఫోర్ వరకు కూడా మీరు పే చేయవచ్చు. థర్డ్ సెమిస్టర్కి ఏమో మీకు 17 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 16th వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది 500 లేట్ ఫీతోని. నెక్స్ట్ మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమో 7th మే నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీనికి మీకు 6th మే వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 1 డే బిఫోర్ కూడా మీరు 500 లేట్ ఫీతోని కట్టి అయితే మీరు మీ డిఫార్మ్స్ అనేవి రావు, యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ఫీ కట్టినట్లయితే మీకు హాల్ టికెట్స్ రావడం, డిఫార్మ్స్ కూడా యాడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరింత లేటెస్ట్ సమాచారం కోసం నా ఛానల్కి టచ్లో ఉండండి. ఈ మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వీడియోస్ చేయడం అనేది మిస్ అయ్యాను. ఇప్పుడు ఇప్పటి నుండి రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఛానల్కి టచ్లో ఉండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.